Hi friends, welcome to my channel. Please do like and share. Don't forget to subscribe. బైకులు అయితే ఫుల్ ట్యాంక్ చేయించినాం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు పోతున్నాం. అక్కడ కమలాపూర్లో ఎలిఫెంట్స్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఈ పార్క్ ఎక్కడ లొకేట్ అంటే మ్యాప్లో మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్ వస్తుంది. కాళేశ్వరం టు సిరివంచ, సిరివంచ టు గడ్చిరోలి ఆ వేళ ఉంటుంది కమలాపూర్. అక్కడ ఏంటంటే మొత్తం 8 ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాంట్లో 2 బాగా ఓల్డ్ ఏజ్ అన్నట్టు. దాంట్లో ఒక దాని పేరు రూప, అది 90 ఏళ్ళు ఉంటుంది. 90 ఏళ్ళు ఎలిఫెంట్ అంటే చూడు. కాకపోతే అది అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎప్పుడు పోయినది అనే కట్టేసి ఉంటుంది. అందరితో ఫోటోలు దిగడానికి మంచి పోజులు కూడా ఇస్తుంది, అది మంచి ఫ్రెండ్లీ ఎలిఫెంట్ అన్నట్టు. రూప దాని పేరు. ఏనుగులు అంటే ఎంతైనా కొంచెం భయం ఉంటుంది, కాకపోతే మంచిగా ఫోటోలు దిగాలి ఫస్ట్. అయితే ఇది చూడవచ్చు, ఇదంతా మొత్తం అడవి. ఈ ఒడ్డు ఎక్కిందంటే లెఫ్ట్ సైడ్లో ఇది మొత్తం ఇదంతా ఏనుగులు తిరుక్కునే ఉంటాయి. వాళ్ళు విజిట్ చేసి వస్తున్నారు. ఇది కమలాపూర్ అన్నట్టు, ఇది ఎంట్రెన్స్. ఆ చెరువు అంతా, ఆ గుట్టల పైన ఇదంతా తిరుక్కునే ఉంటాయి. అక్కడ లోపల ఉన్నాయి, చూస్తే మెల్లగా కనబడుతుంది. ఇక్కడ రోడ్ల మీద కూడా వచ్చి ఉంటాయి. అంతకుముందు ఒకసారి విజిట్ చేసినాం దీన్ని, అప్పుడు మనం ఫోటోలు దిగినాం కానీ వీడియోలు ఇట్లా తీయాలి. ఇప్పుడైతే వీడియోలు తీసుకుందాం అని చెప్తాను. మ్యాక్సిమం వాటితోటి వీడియోలు తీయడానికి ట్రై చేస్తా. దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా దిగుతా, కొంచెం భయం ఉంటుంది కానీ ట్రై చేస్తా. మొత్తం మీద అయితే ఇక్కడికి వచ్చినాం, భయం భయంగానే దాన్ని ముట్టుకుంటున్నా. దీని పేరు రూప, దీనికి 90 సంవత్సరాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ ఎలిఫెంట్ అన్నట్టు, ఇది ఎవరిని ఏమనదు. చూడవచ్చు మనం మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక 2 ఇక్కడ చెట్టు కింద ఉన్నాయి పెద్దవి, దాంట్లో ఒక చిన్న పిల్ల ఉన్నదా. 2 పిల్లలు ఉన్నాయి అక్కడ, చిన్న మంచి క్యూట్గా ఉన్నాయి. మంచి అడవిలోకి పోయి తినొస్తాయి, దీంట్లో ఆడుకుంటుంటూ ఉంటాయి. వీటిని విజిట్ చేయడానికి 1 o'clockకి రావాలి. ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ 2 చెట్ల కింద, ఇక్కడ ఇది వేరే, ఇది కొంచెం హంగ్రీ ఎలిఫెంట్. దీని పేరు రూప, ఇది మంచి ఫ్రెండ్లీది. ఇందాక నేను ఫోటోలు తినడు దీని దగ్గర. ఇదైతే కొంచెం డేంజర్ ఎలిఫెంట్ అంట. అంతకుముందు ఒకరిని తొక్కి చంపేసిందంట ఇది 3 ఇయర్స్ బ్యాక్. అందుకే దీనికి అగ్రెసివ్ ఎట్లా అవుతాం చూడు. ఇది దొంగేనా, ఇది గొలుసులు పెట్టి కట్టేసిళ్ళు. అందుకే చుట్టూ జనాలు ఎవరు దీని దగ్గరికి పోరు, మొత్తుకుంటుంది గట్టిగా. అదే ఇటు ఫుడ్ కూడా ఇక్కడనే ప్రిపేర్ చేసి పెడతారు. అలా దగ్గరికి పోతాను కానీ భయం భయం వెనక నుంచి చూడు పుచ్చుకుంటే సత్తం. ఇట్లనే నమ్మి దగ్గరికి పోయితే ఒకరిని దొక్కి చంపేసిందంట 3 ఇయర్స్ బ్యాక్. ఇది మంచిది అత్తా, నాకు మెల్లగా. కాక మెల్లగా చూసుకో, ఏమన్నా అంటే పట్టుకో, వేరే ఉన్నది. ఫోటోలు మంచిగా ఎత్తానే మరి. ఉండడైతే మంచిగానే ఉంటుంది, ఇంకొంచెం దగ్గరికి ఒక ఫోటో దిగుతా. తీరా చెప్పాను ఆ ఫోటో. రీసెంట్గా చూడు ఇది. ఇది సప్పు లేకుండా అదే మొత్తుకుండు. ఇవన్నీ మళ్ళా ఫుడ్ టైం అవుతుంది. 1 o'clockకి మనం ఎప్పుడు వచ్చినా విజిట్ చేయడానికి వీటిని ఆఫ్టర్నూన్ 1 o'clock రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. 1కి వచ్చి ఫుడ్ పెడతారు ఇక్కడ, ప్రిపేర్ చేసి వాటికి అన్నం ఇట్లా ముద్దలుగా చేసి అక్కడ పెడితే వచ్చి తింటాయి. చెరువులో ఆడుకుంటున్నాయి మంచిగా, బ్యాక్ సైడ్లో చూడొచ్చు మనం.
ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నట్టు మొత్తం. ఈ పార్క్ అంటే ఎట్లా అంటే అన్ని పార్కులాగా ఫెన్సింగ్ అది ఇది ఏమి ఉండదు, ఇక్కడ మొత్తం ఓపెనే, మొత్తం ఫారెస్ట్, గుట్టలు, మధ్యలో పెద్ద చెరువు, ఇది వాటర్ ఫుల్గా ఉండే దానిలో వచ్చి ఉండే, లేదు కొంచెం వాటర్ తక్కువ ఉండే.